కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 మంచి పనులు చేసిన మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. శనివారం కరప మండలం గొర్రెపూడి గ్రామంలో మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు, కాకినాడ పార్లమెంటు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే నానాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల తమ ప్రభుత్వ పాలనలో గ్రామాల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. కాకినాడలో ఐపీఎల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి బీచ్ సుందరీకరణ నిమిత్తం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత సేవలు అందించే విధంగా కూటమి ప్రభుత్వం అందరి మన్ననలు పొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిక్కల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యబాబు, కటకంశెట్టి బాబి, నలుకుర్తి వెంకటేశ్వరరావు, వివై దాసు, పెంగ శ్రీనివాస్ బాబాలు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. గుర్తుపడింది కాబట్టి 2019 నుంచి 2024 వరకు జరిగిన ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మీ గ్రామానికి న్యాయం జరుగుతుంది అని చెప్పి సభలో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి 100 రోజుల పండుగ అయినప్పుడు ఎందుకు చేసుకుంటున్నాం అని ఒకసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మీరు అడగచ్చు మాకేం చేశారు ఈ 100 రోజుల్లో, మాకు కలిగింది ఏంటి అన్నదే మీకు అడగచ్చు. ఎవరికి ఏం కలగకపోయినా 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు చేసామో మీకు తెలియకపోయినా కాలిపోయి ఈ రాష్ట్రాన్ని ఒకటి కార్యక్రమం చేజోడు వాదోడుగా పెట్టి ఒక పక్క కేంద్రం నుంచి ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెచ్చించుకుని అన్నిటినీ కూడా చేసుకొస్తున్నాయి. దీని ఫలితం పెట్టి నాడిన్నాడే రాదు కాబట్టి దీని ఫలితం రాబోగా సంవత్సరం కాలంలో అన్నీ కూడా వస్తాయి. మరి గ్యాస్ ఇస్తానని చెప్పారు మనకి, గ్యాస్ రేపు దీపావళి పండుగ నాడుకు మొట్టమొదటి సిలిండర్ ఇవ్వడానికి, సంక్రాంతికి ఉచిత బస్సు విధానాన్ని పెట్టడానికి, 1500 మరి మహిళలకు వేస్తానన్న 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళకి కూడా 1500 ఐటెంకి 400 ఎందుకు చేశారు. ఏది ఏమైనా ఈ 100 రోజుల్లో సత్యబాబు గారు అందరూ 100 చదువుతా ఉన్నారు, ఇవాళ నిన్న చదువుతా ఉన్నారు, సమయాభారం ఎంతో సగం మధ్యలో ఖాళీలు చెప్పేస్తున్నారు. ఎందుకంటే 100 చక్కగా 100 పనులు చెప్పి ఈసారి రేపు మీటింగ్లో అంతా సత్యబాబు గారితో 100 చదివిస్తాం ఖచ్చితంగా. అలాగే ఈ 100 కార్యక్రమాలు మీరేం కాదు, ఆయన చదువుతున్నప్పుడు ఆ ఇద్దరిలోనే ఉంది, అది ఆ దుర్మార్గుడికి లేదు. అమ్మాయి మధ్య అన్న తిరుపతి వెళ్ళారా వీళ్ళు చూడటం మొదలెట్టిన తర్వాత ఇంత దుర్మార్గుడు ఇప్పుడు ఎవరిస్తారా అన్న దాని మీద ఎంత బాధపడుతున్నారంటే మహిళలు అయితే ఓ మనోభావాల మీద దెబ్బతీశారు ఖచ్చితంగా. ఎంత తెలుగు తెచ్చు తెలంగా, నెయ్యి 350 రూపాయలు దొరుకుతుందండి, ఎలా దొరుకుతుంది అసలు 350 రూపాయలు నెయ్యి దొరుకుతామో మీ ఊళ్ళో ఎక్కడైనా ఉంటుందా, ఎవరు చెప్పట్లేదు, ప్రజలు చెప్పట్లేదు, మీరు మాట్లాడుతున్నారు ప్రజలు మాట్లాడట్లేదు. ప్రభుత్వం 12 లక్షల కోట్ల అప్పుతోటి ప్రభుత్వాన్ని అప్పు చెప్పారు, మీరైతే ఓట్లు మీ తప్పలేదు, నల్లాపెట్లు నిండిపోయేటట్టు ఓట్లు వేశారు, బాక్సులు నిండిపోయి పైకి పొల్లిపోయి ఓట్లు మీరు వేసిన ఓట్లు ప్రతి కాన్స్టిట్యూన్సీలోని. కానీ గల్లాపెట్టి చూస్తే మటు ఖాళీ గల్లాపెట్టి, ఈ ఖాళీ గల్లాపెట్టితో ఎలాగ పరిపాలన సాగేద్దాం, నా అక్కలకి నా చెల్లికి మాటలు ఇచ్చా కదా, సెలవు ఇద్దాం అనుకున్నాం కదా, అలాగే బస్సు ఉచిత ప్రయాణం.